హే గైస్, ఎలా ఉన్నారు? ది న్యూయార్క్ టైమ్స్ నవంబర్ 21, 2024 ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది. ఈ ఆర్టికల్ హెడ్లైన్ ఏంటో తెలుసా? బ్రైబరీ చార్జెస్ అగెన్స్ట్ టైకూన్ స్ట్రైక్ ఎట్ హార్ట్ ఆఫ్ మోదీస్ ఇండియా. ఆ టైకూన్ ఎవరో కాదు, గౌతమ్ అదానీ, ప్రపంచంలోనే 18th రిచెస్ట్ మ్యాన్. అని గమనించారా, అదానీ మీద చార్జెస్ మన మోదీ గారి ఇండియా హార్ట్ని స్ట్రైక్ చేశాయంట. ఇండియాని పోక్ చేయడానికి అమెరికా వాళ్ళు ఈ హెడ్లైన్స్ వేసి ఉంటారేమో, కానీ ఈ హెడ్లైన్ ద్వారా ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే, మోదీ గారి ఇండియాలో అదానీ గారికి ఉన్న ఇంపార్టెన్స్. మోదీ గారు ఇండియాని వరల్డ్ స్టేజ్లో సెంటర్కి తీసుకుని వెళ్తే, అదానీ గారిని ప్రపంచంలోని టాప్ బిజినెస్ మ్యాన్లో ఒకరిగా నిలబెట్టారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇది జగమెరిగిన సత్యం. అయితే గత 2-3 ఏళ్ల నుంచి అదానీ గారు ఏదో ఒక చిక్కులో ఇరుక్కుంటూ ఉన్నారు. అయితే ఈసారి చిక్కులో కాదు, ఏకంగా ఉచ్చులో ఇరుక్కుపోయారు అదానీ గారు. ఒక్క రోజులో అదానీ గ్రూప్ స్టాక్స్ 20% పడిపోయాయి. అంటే దాదాపు 2.6 లక్షల కోట్ల నష్టం అదానీ గ్రూప్స్ కి కలిగింది. సో అదానీ గారు కొత్తగా ఇరుక్కున్న ఉచ్చు ఏంటి? దీంట్లో ఏపీఎక్స్సీఎం జగన్ గారి రోల్ ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా మోదీ గారి అదానీ ఇప్పుడు ఎలా బయటపడతారు? ఈ క్వశ్చన్స్ అంటే ఆన్సర్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియో చూసిన తర్వాత వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సోషల్ మీడియాలో లేదా న్యూస్లో మీరు వినే ఉంటారు, ఇండియన్ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీని న్యూయార్క్ కోర్ట్ ఇండిక్ట్ చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది అని. ఇండిక్ట్ చేయటం అంటే నేరం ఆరోపించడం. సో ఈ నేరం ఆరోపించింది ఎవరు, ఏం నేరాలు ఆరోపించారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ని మానిటర్ చేయడానికి సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఫ్రాడ్స్ జరగకుండా, స్టాక్ మ్యానిపులేషన్ జరగకుండా ఇన్వెస్టర్స్కి న్యాయం జరిగేలా చూడటం ఈ సెబీ పని. సేమ్ అలానే అమెరికాలో కూడా ఎస్ఈసి అంటే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంటుంది. ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా చూడటం ఈ ఎస్ఈసి పని. 62 ఏళ్ల గౌతమ్ అదానీ, అతని నెఫ్యూ సాగర్ అదానీతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కి చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ అమెరికన్ ఇన్వెస్టర్స్ని ఫ్రాడ్ చేయడంతో పాటు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి లంచం ఇచ్చారని ఈ ఎస్ఈసి కోర్టులో ప్రూఫ్స్తో సహా ఛార్జెస్ ఫైల్ చేసింది. అంతేకాదు, అదానీ ఇంకా అదానీ గ్రూప్లోని ఎగ్జిక్యూటివ్స్ కలిసి వైర్ ఫ్రాడ్కి పాల్పడినట్టు యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఛార్జెస్ ఫైల్ చేసింది. ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇండియాకి చెందిన అదానీ గ్రీన్ ఇంకా అజూర్ కంపెనీస్కి ఎస్ఈసిఐ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ టెండర్స్ లభించాయి. అంటే ఈ రెండు కంపెనీస్ కలిసి 8 గిగావాట్ ఇంకా 4 గిగావాట్ సోలార్ పవర్ని ఎస్ఈసిఐకి ఫిక్స్డ్ రేట్లో సప్లై చేసే కాంట్రాక్ట్ ఈ రెండు కంపెనీస్కి లభించింది. ఎస్ఈసిఐ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రన్ చేస్తుంది. అండర్లైన్ దిస్, ఎస్ఈసిఐని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. ఈ కంపెనీ సప్లై చేసిన పవర్ని ఎస్ఈసిఐ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి అమ్ముతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఎస్ఈసిఐ అమ్మే పవర్ని కొనడానికి స్టేట్ గవర్నమెంట్స్ ముందుకు రాలేదు. ఎందుకంటే ఎస్ఈసిఐ సప్లై చేసే పవర్ కాస్ట్ ఎక్కువ అవడంతో స్టేట్ గవర్నమెంట్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఎస్, ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేయడానికి స్టేట్స్ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎస్ఈసిఐ దగ్గర ఏ స్టేట్ కూడా పవర్ తీసుకోకపోవడంతో అదానీ ఇంకా అజూర్కి పెద్ద బొక్క పడే డేంజర్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా పెట్టుబడి పెట్టి ఒక అప్పడాల కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, ఒక డీలర్ని మాట్లాడుకొని డీల్ సెట్ చేశారు. ఇప్పుడు ఆ డీలర్స్ దగ్గర షాప్లో వాళ్ళు అప్పడాలు కొంటేనే కదా మీకు లాభం. అలా కాకుండా మీరు అదే పనిగా అప్పడాలు తయారు చేసి ఆ డీలర్కి సప్లై చేశారు, ఆ డీలర్ దగ్గర ఏ షాప్ వాడు కూడా కొంటలేదు. సో ఆ డీలర్ ఏం చేస్తాడు, నీ అప్పడాలు నువ్వే ఉంచుకోరా బాబు అని తిప్పి పంపేస్తాడు. అదానీ ఇంకా అజూర్ విషయంలో కూడా ఇదే జరిగింది. వీళ్ళు ఎస్సీసీఐకి సప్లై చేసిన పవర్ని ఏ స్టేట్ కూడా కొనకపోవడంతో వీళ్ళు ఎంతో పెట్టుబడి పెట్టి కట్టిన సోలార్ ప్లాంట్లు నష్టం తేవటం మొదలు పెట్టాయి. ఈ సిచ్యువేషన్లో అదానీ ఇంకా అజూర్ కంపెనీస్ ఏం చేశాయంటే, ఇండియాలోని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి లంచాలు ఇచ్చి ఎలక్ట్రిసిటీని ఎస్సీసీఐ దగ్గర అధిక రేట్కి కొనేలా మేనేజ్ చేశాయి. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీ ఫ్రీ టైంలో ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడుకోవడానికి మీకు మంచి గేమింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను, అదే 1X. దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి, రియల్ మనీ కూడా విన్ అవ్వచ్చు. చాలామంది ఫేవరెట్ గేమ్స్ లైక్ క్రాష్, ఇది సూపర్ ఈజీ, క్రాష్ అయ్యేలోపు క్యాష్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్లింకో, బాల్ ఏ దానిపైన పడితే అంత మనీ మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ జెమ్స్ అండ్ మైన్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనం జెమ్స్ ఎక్కడ ఉన్నాయో గెస్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. దీంట్లో క్రిప్టో పేమెంట్స్ ఆప్షన్ కూడా ఉంది, క్రిప్టో పేమెంట్స్
100% సక్సెస్ రేట్ దీంట్లో ఉందన్నమాట. అండ్ విత్డ్రాల్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నా పర్సనల్ ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 150,000 వరకు వెల్కమ్ బోనస్తో పాటు 150 ఫ్రీ స్పిన్స్ కూడా వస్తాయి. దీంట్లో ఇమీడియట్ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. మీరు లక్కీ అనుకుంటే ఇప్పుడే ట్రై చేయొచ్చు. ఈ గేమ్స్ అన్ని అదృష్టం పైన డిపెండ్ అయి ఉంటాయి, సో జాగ్రత్త. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. దీనిలో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా అడుగు. ప్లే రెస్పాన్సిబిలిటీ ఇన్ నౌ. గెట్ బ్యాక్ టు ది వీడియో. దీంట్లో ఏముంది, ఎస్సీసీఐ దగ్గర పవర్ కొంటే మంచిదేగా, దాంట్లో పోయేది ఏముంది అని మీకు అనిపిస్తుందేమో, అస్సలు కాదు. ఎస్సీసీఐ దగ్గర హెవీ ప్రైస్కి స్టేట్ గవర్నమెంట్ పవర్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? మన దగ్గర నుంచే. ఎస్సీసీఐ రేట్లు పెంచితే ఎస్సీసీఐ దగ్గర పవర్ కొనే స్టేట్ గవర్నమెంట్స్ కరెంటు బిల్ ఛార్జెస్ పెంచుతాయి. సరే, ఇదంతా బాగానే ఉంది. లంచాలు ఇచ్చింది ఇండియన్ అఫీషియల్స్కి. మరి కేసులు, అరెస్ట్ వారెంట్లు అక్కడెక్కడో న్యూయార్క్ నుండి ఎందుకు వచ్చాయి అనే కదా మీ క్వశ్చన్. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇండియాలో ఎస్సీసీఐతో డీల్ రన్ అవడం కోసం కొన్ని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి $265 మిలియన్ అంటే దాదాపు 2029 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారంట అదానీ అండ్ గ్యాంగ్. బై ది వే, ఈ 2029 కోట్లు అదానీ వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు, అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రాబట్టింది. మామూలుగా కంపెనీస్ ఏం చేస్తాయంటే, మేము కంపెనీని డెవలప్ చేస్తున్నాం అని చెప్పి లేదా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి ఇన్వెస్టర్స్కి బాండ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాయి. అదానీ అండ్ గ్యాంగ్ కూడా ఇదే చేశారు. తమకు ఇండియాలో పెద్ద ప్రాజెక్ట్ లభించిందని చెప్పి అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులతో ఇండియన్ అఫీషియల్స్కి లంచాలు ఇచ్చారు. సి, ప్రాక్టికల్గా చూస్తే అవును, ప్రాజెక్ట్ దక్కించుకోవడం కోసం లంచాలు ఇచ్చారు. ప్రాజెక్ట్ వస్తే ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్తో ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు, దాంట్లో ఏముంది అనిపించవచ్చు. కానీ లంచాలు ఇవ్వటం, ఇన్వెస్టర్స్కి అబద్ధాలు చెప్పి డబ్బులు కలెక్ట్ చేయటం అమెరికన్ ఫెడరల్ రూల్స్ ప్రకారం తప్పు. అఫ్కోర్స్ మన ఇండియాలో కూడా తప్పే, కాకపోతే ఇక్కడ 2 రోజులు హడావిడి చేసి వదిలేస్తారు. కానీ యూఎస్లో బ్రైబింగ్ని, స్టాక్ మ్యానిపులేషన్ని చాలా సీరియస్ అఫెన్స్గా కన్సిడర్ చేస్తారు. సో అందుకే ఇప్పుడు అదానీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఒక రకంగా ఈ క్రిమినల్ మాస్టర్ ప్లాన్ని మెచ్చుకోక తప్పదు. అమెరికన్స్ దగ్గర వసూలు చేసిన డబ్బులతో ఇండియన్ అఫీషియల్స్కి $265 మిలియన్ లంచాలు ఇచ్చి సోలార్ కాంట్రాక్ట్స్ని స్టడీగా ఉంచి వచ్చే 20 ఏళ్లలో $2 బిలియన్ ప్రాఫిట్ని సంపాదించాలి అనుకున్నారు అదానీ ఇంకా అతని ఎగ్జిక్యూటివ్స్. ఈ ప్లాన్లో డైరెక్ట్గా అదానీ గారు ఇన్వాల్వ్ అయి నడిపించారంట. రీడీల్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా నేమ్స్ కాకుండా కోడ్ వర్డ్స్ యూస్ చేసేవాళ్ళంట. లైక్ అదానీ గారిని నుమురో యూనో ది బిగ్ మ్యాన్ అని పిలిచేవాళ్ళంట. ఇంకా ఈ కేసు డీటెయిల్స్ విషయానికి వస్తే, న్యూయార్క్ కోర్ట్ మొత్తం 5 కౌంట్స్ మీద ఛార్జెస్ని ఫైల్ చేసింది. ఈ ఛార్జెస్ ఏంటో తెలుసుకుంటే, సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ కోసం ఇచ్చిన లంచాలతో పాటు అదానీ అండ్ గ్యాంగ్ చేసిన మిగతా క్రైమ్స్ కూడా అర్థమవుతాయి. ఇప్పటిదాకా మీకు అర్థం అవ్వాలని సింపుల్గా చెప్పాను, ఇప్పుడు పెట్టిన కేసెస్ ఏంటో క్లియర్గా చెప్తాను వినండి. సో ఫస్ట్ ఛార్జ్ వచ్చేసి కాన్స్పిరసీ టు వైలేట్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఆఫ్ 1977 ప్రకారం యుఎస్ సిటిజన్స్ కానీ యుఎస్కి సంబంధించిన ఎంటిటీస్ కానీ ప్రపంచంలో ఎవరికి లంచాలు ఇవ్వకూడదు. సో న్యూ కోర్టులో ఎస్సీసీ చేసిన ఎలిగేషన్స్ ప్రకారం 2020 ఇంకా 2024 మధ్యలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ కోసం అదానీ ఇంకా అతని ఎగ్జిక్యూటివ్స్ ఇండియన్ అఫీషియల్స్కి $265 మిలియన్ ఇచ్చారు. అండ్ ఈ మనీ అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసిన మనీ కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఆఫ్ 1977ని వైలేట్ చేశారు. సెకండ్ ఛార్జ్ వచ్చేసరికి సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ. గౌతమ్ అదానీ, అదానీ నెఫ్యూ సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత్ జై, ఈ ముగ్గురు కలిసి ఇన్వెస్టర్స్కి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్తో కూడిన బాండ్స్ని ఇచ్చి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి $3 బిలియన్ లోన్ తీసుకున్నారంట. మూడో ఛార్జ్ వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ. అదానీ ఇంకా అతని ఎగ్జిక్యూటివ్స్ కలిసి ఫాల్స్ ప్రామిసెస్, ఫ్రాడ్లెంట్ రిప్రజెంటేషన్స్ చేసి లెండర్స్ ఇంకా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. ఆ తీసుకున్న లోన్స్తో ఏం చేస్తున్నారు అనేది ఇన్వెస్టర్స్కి చెప్పకుండా ఆ లోన్స్తో తమ ఎనర్జీ బిజినెస్ని డెవలప్ చేయడానికి ట్రై చేశారు. ఫోర్త్ ఛార్జ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ రిలేటింగ్ టు 2021 బాండ్ ఆఫరింగ్. 2021లో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ కలిసి ఫైనాన్షియల్ డీటెయిల్స్ని బయట పెట్టకుండా మిస్లీడింగ్ టాక్టిక్స్ యూస్ చేసి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి $175 మిలియన్ కలెక్ట్ చేశారు.
ఫిఫ్త్ ఛార్జ్ కాన్స్పిరసీ టు అబ్స్ట్రక్ట్ జస్టిస్. సైరిల్ కెబినిస్, ఏ ఫార్మర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎట్ సిడిపిక్యూ, సౌరభ్ అగర్వాల్ ఫార్మర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిడిపిక్యూ ఇండియా, దీపక్ మల్హోత్రా ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ సిడిపిక్యూ, రూపేష్ అగర్వాల్ ఫార్మర్ సిఇఓ ఆఫ్ అజూర్ పవర్, వీళ్ళంతా కలిసి యుఎస్ గవర్నమెంట్ జరుపుతున్న ఇన్వెస్టిగేషన్ ని అడ్డుకోవాలి అని చూశారు. ఇలా అడ్డుకునే ప్రయత్నంలో చాలా ఎవిడెన్సెస్ ని డిస్ట్రాయ్ కూడా చేశారు. అదానీ న్యూస్ బయటకు వచ్చాక రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి అదానీ ఇండియా అండ్ అమెరికన్ రూల్స్ ని బ్రేక్ చేశాడు, సో అదానీని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. అంతేకాదు బీజేపీ సపోర్ట్ తోనే అదానీ ఇవన్నీ చేస్తున్నాడు అండ్ బీజేపీకి అదానీ ఫండింగ్ చేస్తున్నాడని రాహుల్ గాంధీ గారు ఆరోపించారు అన్నమాట. అయితే బీజేపీ దీనికి కౌంటర్ గా ఒక పాయింట్ ని తీసుకుని వచ్చింది. అదేంటంటే యుఎస్ గవర్నమెంట్ మెన్షన్ చేసిన ఛార్జెస్ ప్రకారం అదానీ గ్రూప్ 5 స్టేట్స్తో డీల్ చేసుకుంది. ఆ 5 స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు. అండ్ ఆ డీల్స్ చేసుకున్న టైంలో ఈ 5 స్టేట్స్లో ఎక్కడా కూడా బీజేపీ పార్టీ రూలింగ్లో లేదు. సో అదానీ ఇష్యూకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అని బీజేపీ లీడర్స్ ఒక నరేషన్ని తీసుకొని వచ్చారనమాట. వాళ్ళు చెప్పింది కరెక్టే, ఆ టైంలో ఈ స్టేట్స్లో బీజేపీ పవర్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రూలింగ్లో ఉంది అండ్ అదానీ వచ్చి జగన్ గారిని కలిశారు కూడా. అదానీ లంచాలు ఇచ్చాడో లేదో ప్రూవ్ అయ్యేదాకా తెలియదు, కానీ ఒకవేళ నిజంగా అదానీ ఆంధ్రప్రదేశ్తో సహా మిగతా స్టేట్స్కి లంచాలు ఇచ్చి ఉంటే అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేట్స్ పవర్ సప్లై తీసుకునేది ఎస్సీసీఐ దగ్గర నుంచి, విచ్ ఈజ్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బీజేపీ వాళ్ళు మాకేం తెలియదు, అప్పుడు ఆ స్టేట్స్లో మా పార్టీ పవర్లో లేదు అంటే చాలా సిల్లీగా ఉంది. అప్పుడు బీజేపీ పవర్లో లేదేమో కానీ ఆ స్టేట్స్ ఉంది మాత్రం ఇండియాలోనే. ఇది ఎలా ఉందంటే మీ కళ్ళ ముందే దొంగతనం జరిగితే ఆ రోజు నాకు కళ్ళు కనిపించలేదు, నాకు తెలీదు అన్నట్లుంది. ఇంకా పోతే నార్త్ మీడియా, ఇది వేరే ఎవరైనా అయితే ఇల్లు పీకి పందిరేసేవాళ్ళు, కానీ ఎందుకో ఇప్పుడు ఇండియా మీద కుట్ర అంటూ రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారనమాట. అదానీ మీద కానీ బీజేపీ మీద కానీ ఏగ వాలినా ఈ నార్త్ మీడియా వాళ్ళు అస్సలు తట్టుకోలేదు. ఒక ఫేమస్ నార్త్ ఇండియన్ న్యూస్ ఛానల్ వాళ్ళైతే అదానీ గ్రూప్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకముందే తమ ఛానల్లో న్యూస్లో అఫీషియల్ స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. ఇంకా అదానీ గ్రూప్ రెస్పాన్స్ విషయానికి వస్తే యుఎస్ అఫీషియల్స్ చేసినవన్నీ ఫాల్స్ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్ అని యాజ్ యూజువల్ కొట్టిపడేశారు. పాసిబుల్ లీగల్ కోర్స్తో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామని అఫీషియల్ స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అయితే ఈ ఎలిగేషన్స్తో అదానీతో పాటు అదానీ గ్రూప్కి ఒక్కరోజులో భారీ నష్టం జరిగింది. యుఎస్ ఈ ఆరోపణలు చేసిన వెంటనే అదానీ గ్రూప్ స్టాక్స్ మొత్తం పడిపోవటం మొదలయ్యాయి. సింగిల్ డేలో అదానీ గ్రూప్ స్టాక్స్ 20% పడిపోయాయి. ఇంకా గౌతమ్ అదానీ విషయానికి వస్తే 1 డేలో ఆయన నెట్వర్త్ $10.5 బిలియన్ పడిపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ పోర్ట్స్ 10%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ పవర్ 14% లాస్ని చూశాయి. యుఎస్ చేసిన ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ అని అదానీ గ్రూప్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టాక్స్ కాస్త పైకి లేచిన నష్టం మాత్రం భారీగా జరిగింది. ఇవి చాలా ఉన్నట్లు ఈ ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత అదానీ గ్రీన్ ఆల్రెడీ ఆఫరింగ్లో ఉన్న $600 మిలియన్ విలువ చేసే బాండ్స్ని విత్డ్రా చేసుకుంది. అంతేకాదు అదానీ మీద వచ్చిన ఈ ఎలిగేషన్స్తో అదానీ గ్రూప్తో చేసుకున్న ఎయిర్పోర్ట్ ఇంకా పవర్ డీల్స్ని కెన్యా క్యాన్సిల్ చేసుకుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అనే విషయానికి వస్తే ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో ఎక్స్ట్రెడిషన్ లాస్ ఉన్నాయి. కానీ ఇండియాకి ప్లస్ బీజేపీకి బ్యాక్ బోన్ అయిన అదానీని ఇండియా యుఎస్కి అప్పగిస్తుంది అని నేనైతే అనుకోను. ఇప్పుడు అపోజిషన్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ అరెస్ట్ చేయాలి అంటుంది, కానీ ఒకప్పుడు అదానీని కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. మేబీ ఇప్పుడు పవర్లో ఉంటే ఇండియా పరువు కాపాడుకోవడం కోసం అదానీని సపోర్ట్ చేసేది ఏమో ఎక్కడ దాకా ఎందుకు. less than 2 years back హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే హడావిడి జరిగింది. అదానీ స్టాక్స్ పడిపోయాయి, కొద్ది రోజులు ఏదో ఇన్వెస్టిగేషన్ నడిచింది, అంతా తర్వాత నార్మల్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇది హిండన్బర్గ్ లాగా కాదు, ఇక్కడ సీన్లో ఉంది అమెరికా. కానీ ఎగ్జాక్ట్గా 2 మంత్స్లో ట్రంప్ పవర్లోకి రాబోతున్నాడు, హూ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు. కావాలంటే అదానీ గారి కోసం మోదీ గారి స్వయంగా అమెరికా వెళ్ళి ట్రంప్ని కలిసి అంత నార్మల్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది అనమాట. సో నా ఒపీనియన్లో అయితే ఈ కేసులు ఈ ఛార్జ్లు ఇప్పుడైతే కొలిక్కి రావు. ఒకవేళ వచ్చినా కూడా ఇండియా అంత ఈజీగా అదానీని అమెరికాకి అప్పగించదు. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే అదానీ అంబానీలోయ్ అని ఎవరు అంటుంటే విన్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మనకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం జనాలకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి విషయం మళ్ళీ కలుసుకుందాం. తర్వాత సెలవు, బై బై.